ఒకసారి నేను ఒక బస్సు ఎక్కబోయా, తెల్లతెల్ల వాడుతుండగా ఒక గ్రామం నుంచి నడిచొచ్చి ఫస్ట్ బస్ ఎక్కిపోదామని ఒక సెంటర్కి వచ్చా. వస్తే నేను ఫస్ట్ బస్సులు 5 గంటలకే వస్తాయి, ఎక్కేద్దాం అనుకుంటే ఆ బస్సు 7 గంటలకు వచ్చి 5 గంటలు 7 గంటలకు వచ్చింది. 7 గంటలకి ఆ ఊళ్ళో జనం అంతా వచ్చారు, నిలబడ్డారు. 50 మంది చేరారు. అందరికంటే ముందు వెళ్ళిపోతామని నేను వస్తే 50 మంది చేరారు. ఇప్పుడు నన్ను బస్సు ఎక్కనిస్తారు ఎక్కనీరు అని అనుకుంటే 7 గంటల బస్సు వచ్చింది. అందరూ ఒక్కసారి నన్ను ఒక తోపు దోసేసి ఆ బస్సులకి అందరు ఎక్కిపోతున్నారు. ఇక వాళ్ళ మధ్యలో నేను ఎక్కలేక వాళ్ళు నాకు కట్టి పొలం అడిగినట్టు దగ్గర అవుతున్నారు. గట్టిగా ఉన్నారు మనుషులు, హుషారుగా ఉన్నారు, బాగా తిని జొన్న రొట్టెలు. ఆ ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతాల్లో జొన్న రొట్టెలు తిన్నారు, కట్టెలు తగినట్టు తగ్గుతున్నారు నాకు. ఓరి నాయన ఈ కట్టెల మధ్యలో మనం పోలం, వాళ్ళని ఎక్కని తర్వాత ఎక్కుతామని కొంచెం కొంచెం ఆగి ఆఖరి లేకపోతే కండక్టర్ మెడబెట్టి బయటకు ఎంచాడు. రైట్ అన్నాడు, మెడబెట్టుకు ఎంచాడు. నాడు పట్టుకున్న వండి ఊడి అందుకని దూరం పడిపోయి బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. నేను కూర్చొని నా ఆలోచనలు ఏంటి తెలుసా, ఈ ఆర్టీసీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, కండక్టర్లు అంతా గేదెలు నడుపుకునేవాళ్ళు, డ్రైవర్లు అంతా ట్రాక్టర్లు నడుపుకునేవాళ్ళు. అసలు ఈ గవర్నమెంట్ బస్సులు రానప్పుడు బాగుండింది, అది ఇదిని ఓ పిచ్చ 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 వాగుళ్ళన్నీ వాగుతా కూర్చున్నా అక్కడ. అది నా ఆలోచన, పిచ్చ ఆలోచనని వాగుతా కూర్చున్నా. అంతలాప్పుడు బస్సు వచ్చి ఇంకో బస్సు వచ్చి ఆ బస్సులో ఎక్కా. కొంచెం ఖాళీగానే ఉంది, ఖాళీగా ఉంటే తల ఇలా పెట్టుకుని దాని మీద ఇట్లా ఆ రాడ్ మీద ఇలాగా తల పెట్టుకుని లాగా పెట్టుకుని రాత్రంతా నిద్రలేక ఆ కన్ను కునికను కునికిన కాసేపటికి బస్సు ఎక్కడో ఆగి ఉంది, నాకు తెలియదు ఎక్కడో ఆగి ఉంది, రోడ్డు మీద ఆగి ఉంది. ఎంతమందిరే ఆ పదముగ్గురు ఇంకా తెస్తున్నారులే అంటాడు ఇంకొకడు. పదముగ్గురు ఏంటి ఇంకా దీటి ఏంటి అని చెప్పి ఉలికిపడి లేచి చూస్తే ఆ ముందున్న బస్సు పెద్ద వాగులో పడిపోయింది. నాతో అక్కడ అప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ కొంతమంది ఆ బస్ స్టాండ్లో, ఆ బస్సు స్టాపింగ్ లో వాళ్ళందరినీ వరుసగా పడుకోబెట్టున్నారు పదముగ్గురిని. ఇంకా తెస్తున్నారంట శవాల్ని. ఒకసారి ఆలోచించండి, నా ఆలోచనలు వేరు, దేవుడు నా పట్ల ఆలోచించిన ఆలోచనలు వేరు. ఆయన నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాను. నేను ఆ బస్సులో కానీ ఎక్కుంటే ఆ పదముగ్గురులో నేను ఒకడిని ఉండేవాడిని తప్పదు. ఒక చిన్న పిల్ల ముచ్చటగా నేను పలకరించిన పిల్ల కూడా దాంట్లో ఉన్నాయి. అందరు వరుసగా అందరికీ బొట్లు ఇంతలో బొట్లు 10 రూపాయల బిళ్ళ ఉంటుంది బొట్టు ఒక్కొక్కటి. పాపట్లు కూడా పోసినట్టున్నారు, పాపట్లు కూడా పోసినట్టున్నారు. కుంకుమ ఎర్రగా తలకాయ పగిలిపోయి అనుకున్నాను, చూస్తే తలకాయ బాగుంది కాదు కుంకుమని మొత్తం మీద కడుపు ఊపి నీళ్ళు తాగి అందరు బస్సులోనే చచ్చిపోయింది. కండక్టర్ బతికాడు, దేవుని స్తోత్రం నన్ను మెడబెట్టికెంచినందుకు. డ్రైవర్ బతికాడు, రైట్ అన్నమాట వాడు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినందుకు. మిగతా వాళ్ళు అక్కడ చచ్చిపోయి ఇంకా ఎన్ని శవాలు తీస్తున్నారు. నేనున్న బస్సులో వాళ్ళు మళ్ళీ ఎక్కితే మళ్ళా పోతుంటే నాకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నాను. అయ్యా నన్ను సజీవుల లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రములయ్యా. నా ఆలోచన పొద్దున్న ఫస్ట్ బస్సు వెళ్ళిపోయి ఏదేదో చేయాలని ఆలోచన, కానీ నీ సంకల్పం నా ఎడల, నీ ఉద్దేశాలు వేరు. నన్ను నీ ఆలోచన చేత నడిపించునాయన. నా ఆలోచనలు వద్దు బాబు అని దేవునికి దండం పెట్టుకున్నా. మీరు జీవితాల్లో ఒకసారి ఈ రోజున ఆలోచించండి, మీ బ్రతుకులు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాయి? మీ ఆలోచనలోనా లేక దేవుని ఆలోచనల మధ్యలో నడుస్తున్నాయా? దేవుడు అంటాడు, నాకు చేయిన నాకు చేతిని ఇస్తే నేను నీ కుడి చేతిని పట్టుకుని నిన్ను నడిపిస్తాను. ఆ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంది, చదవది. కుడి చేయి తొమ్మిదో వాక్యం 24వ వాక్యంలో నా కుడి చేతిని నువ్వు పట్టుకుని ఉన్నావు, నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను ఆలోచన చేత నన్ను నడిపించవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ. తరువాత నన్ను ఎక్కడ చేర్చుకుంటావో తెలిసిన మహిమలో.
నన్ను నడిపించేశావు, నన్ను నడిపిస్తున్నావు, నన్ను నడిపించగలవు. చివరికి నువ్వు నన్ను ఏం చేస్తావంటే నీ మహిమలో చేర్చుకుంటావయ్యా. నీ ఆలోచన చేత నడిస్తే నువ్వు పాతాళానికి వెళతావు, నీ పురుగు సావదు, అగ్ని ఆరదావు. ఆయన ఆలోచన చేత నడిస్తే మన ముగింపు ఏమిటంటే అంతమందు నన్ను నీవు మహిమలో చేర్చుకుంటావు. దాన్ని అంటారు మోక్షం అని, దాన్ని అంటారు అమరత్వం అని, దానిని అంటారు పరలోకం అని. నీవు ఏ లోకానికి సంబంధించిన మనిషిగా ఈ రోజును బ్రతుకుతున్నావో నీ జీవితంలో ఆలోచించుకోవాలి. ఎవరి ఆలోచన? దేవుని వాక్యం అనే ఆలోచన నీకు కావాలనా, లేక మనుషుల ఆలోచన ప్రకారం నడిచి కన్నీళ్ళ మధ్యలో మోసపోయి నీ జీవితంలో శాపానికి గురైపోతావా? నీ ఆత్మ విలువైంది కనుక ఆయన నీతో ఈ రోజున ఏమంటున్నాడు తెలిసిన, నీవు నా ఆలోచన ప్రకారం నడవాలంటే నీ కుడి చేతిని నాకు అప్పచెప్పు, నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను, ఆఖరి క్షణం వరకు నా ఆలోచనలోనే ఉంచుతాను, అంతమందు నిన్ను మహిమలో చేర్చుకుంటాను.